ఎలా చూడాలంటారు, ఏపీలో ఒకవైపు పాలసీస్ వాటి ఇంప్లిమెంటేషన్ పైన జరగాల్సిన చర్చ, జత్వానీ ఇష్యూ, వైసీపీ పరిపాలనలో జరిగిన అరాచకాలు ఒకవైపు తెర మీద చూపిస్తూ, మరోవైపు ఈ కాలేజెస్ లో నిన్నటికి నిన్న గుడ్లవల్లూరు ఇష్యూ, నైట్ అంతా కూడా అక్కడ తీవ్రస్థాయిలో ఆందోళన, విద్యార్థులు ఏకంగా యువతులంతా కూడా బయటకు వచ్చి స్లోగన్స్ చేస్తున్నారు, వీ వాంట్ జస్టిస్ అని చెప్పి. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కాలేజ్లో ఏం జరిగింది, దాని వెనక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు ఉంది లేదంటే కుమారుడు ఉన్నారు ఆ ఇష్యూలో, అందుకే దాన్ని బయటికి రానివ్వట్లేదు అనే ఒక వార్త కలవర పెడుతోంది, ఎలా చూడాలి దాన్ని? అంటే ఇంకా ఆడపిల్లలు సేఫ్ ఎక్కడ ఉన్నారు? లేడీస్ హాస్టల్లోనే సేఫ్ లేకపోతే ఇంకా పిల్లల్ని చదివించుకోవడం కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇంటి దగ్గర కాలేజ్ ఉంటే వస్తారు వెళ్తారు, కానీ అందరికీ ఆ విసులుబాటు ఉండదు కదా. పల్లెటూరు నుంచి వచ్చి చదువుకోవాలంటే కంపల్సరీ హాస్టల్స్లో ఉండాలి. హాస్టల్స్లోనే సహ విద్యార్థిని ఒక వాష్రూమ్లో పై కెమెరా పెట్టి దాంతో 300 పైగా వీడియోస్ షూట్ చేసి అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే మీనమేషాలు లెక్కించడం అంటే డెఫినెట్గా వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంది, వెనకాల ఎవరో పెద్ద చెయ్యే ఉంది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదంటే ఏంటి అని అర్థము. అంటే ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చూపించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నేను చెప్పింది చేయడానికి ఒప్పుకోకపోతే ఇది రిలీజ్ చేస్తానే కదా, ఇది అవన్నీ చేసేది ఎందుకు, అవన్నీ గ్యాదర్ చేసేది ఎందుకు? సో అంటే ఆడపిల్లలకి, ఆడపిల్లల కాలేజీలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఒక నాకు తెలిసి లోకేష్ తప్ప పెద్ద రియాక్షన్ ఏమి లేదు హోంమంత్రి దగ్గర నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులను వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని చెప్పండి, డైల్యూట్ చేయమంటున్నారు, కానీ డైరెక్ట్ గా యాక్షన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ 24 అవర్స్ మేము ఆ స్పై కెమెరా ఎవరు ఇన్స్టాల్ చేశారు, దాంట్లో డేటా ఎవరికి వెళ్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అది యాక్సెస్ ఉంది, ఎవరు ఇన్స్టాల్ చేశారు, 24 అవర్స్ లో మేము బయట పెడతామంటే పెద్ద విషయం ఏం కాదు. ఉంటారు మహా అయితే 400 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఈ కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు అందులో ఉండరు, ఎవరెవరు కంప్లైంట్ చేయట్లేదు, ఎదురు మీ మీదనే కేసు పెడతామంటారంట. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే ఇది మాకు కేసు కావాలి అంటే మీ మీదనే ఎదురు కేసు పెడతామంటారంట. సో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశంలో అసలు కన్నీరు మున్నీరు అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మరి చీమ కుట్టినట్టు కూడా లేదేంటి, ఒక ట్వీట్ లేదు, కనీసం ఆయన వెళ్ళేసేసి అక్కడ కూర్చుని నాకు ఐ వాంట్ జస్టిస్ అని అక్కడ కూర్చోవాలి కదా. డిప్యూటీ సీఎం వెళ్ళగలుగుతారా? ఎందుకు డిప్యూటీ సీఎం అంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో నేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, గాలి పీల్చుకుంటే అదృష్టం అంట. జూన్ 4 తారీఖున ఆయన నాకు చేసిన వాట్సాప్ మెసేజ్, ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంట. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ రాజ్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అంటే ఒకసారి వచ్చి గుడ్లవల్లూరులో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోమని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారిని. మరి సేఫ్ హ్యాండ్స్ అని సాయిధరం తేజ్ అన్నారు కదా, ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని, సేఫ్ ఇటువంటి ఎంత జాగ్రత్తలు చేసినా ఎన్ని చేసినా ప్రివెంట్ అయితే చేయలేము, కానీ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్, మీ రియాక్షన్ ఇన్స్టెంట్ గా ఉండాలి. సాయిధరం తేజ్ గారు అన్నట్టు ఏపీ స్టేట్ సేఫ్ హ్యాండ్స్ లో లేదంటారు, ఎందుకంటే ట్విట్టర్ లో ఎక్స్పెరికగా చాలా మంది దాన్ని ట్యాగ్ చేస్తున్నారు, ఏపీ ఇస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి అతనికే మళ్ళీ కౌంటర్ పోస్ట్లు పెడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆయన ఇప్పుడు రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మన ఒక బ్లాస్ట్ ఏదో జరిగింది, బ్లాస్ట్ జరిగితే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఎల్జీ పల్లెం అసలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఉండాలన్నారు. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు. అంటే ఎలా పల్టీ కొడతారు దానికి ఒక లిమిట్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతటి అవకాశవాదం అంటే నేను గత దశాబ్దాల కాలంగా ఆయన చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్కి అవసరం వస్తే ఇట్లా టోటల్ రివర్స్ అయిపోతాడు. ఎన్ని ఆయన ఎల్జీ పాలిమర్స్ లో ఒకటి, ఈ రోజున ఒకటి కాదు, ఈ రోజున కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని అన్నాడు. మరి ఆ రోజున పరిశ్రమలు పోతాయని ఎందుకు అర్థం కాలేదు? సో పవన్ చెత్త పన్ను విషయం కానీ ఏ విషయం అయినా సరే పవన్ కళ్యాణ్ పల్టీ కొడుతున్నాడు. సో పవర్ స్టార్ కాస్త పల్టీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పల్టీ కొడతా ఉన్నారు. ఇంతవరకు నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది, చూశాను ఆయన చూసి నేను కొంతమంది ఫార్వర్డ్ చేయాల్సిన ఫార్వర్డ్ చేశాను. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉంటుంది కదా, పొద్దున్న 7 ఇంటికో 8 ఇంటికో ఆయన కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా,
నాదల మనోహరును కందుల దుర్గేశు వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి కనుక్కోమని చెప్పొచ్చు కదా. కూటమి ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యం అయినా కూడా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి, ఆయన మంత్రివర్గంలో ఉన్న ఇతరత్ర మినిస్టర్స్ కి ఎక్కువగా దీని మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తాను, మా కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాను, శాంతి భద్రతలు అంటే ఏంటో చూపిస్తాను. ఇవన్నీ ఎన్నికలలో ఏమేమి మాట్లాడారు ఒకసారి స్పీచ్లు తీసి చూడండి. అంటే పవన్ కళ్యాణ్, నేనైతే ఈ మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ నేనైతే ఒప్పుకోవట్లేదు, ఆ తర్వాత మనం చూద్దాం. కానీ ఈ మ్యాండేట్ వీళ్ళందరూ దొంగ మ్యాండేట్ మీద ఉన్నారు, వీళ్ళందరూ జనాలు ఇచ్చిన మ్యాండేట్ అయితే లేదు. ఎడీ 9 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ 9 తో పరిష్కారం.